తెలంగాణ చాలా బాధలలో ఉన్నది, తెలంగాణ కష్టాలు ఉన్నది, కన్నీళ్ళు ఉన్నది, దోపిడీకి గురైంది, దగా పడ్డది. ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడుతున్నాం. 1300 మంది అమరవీరులు 6 దశాబ్దాలుగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయినరు. కానీ ఈరోజు ఎవరి త్యాగం ఎవరిది భోగం? ఈరోజు తెలంగాణలో ఎవరైతే త్యాగం చేసినారో వాళ్ళ కుటుంబాలు రోడ్న పడ్డాయి. ఏ విద్యార్థులకమైతే త్యాగం చేసినారో వాళ్ళు కళ్ళతో ఉన్నారు. తెలంగాణలో దాదాపు 33 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద రోజు నోటిఫికేషన్ల గురించి వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంకొక వైపు మన పాలకులు, కేసీఆర్ గారు, వారి కుటుంబం వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. తెలంగాణలో తెలంగాణ అందరిది, కొందరిది కాదు, ఒక కుటుంబాన్ని కాదు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేటందుకే కౌలు రైతుల కోసం ఈ యాత్ర చేయబోతున్నాం, నిరుద్యోగుల కోసం ఈ యాత్ర చేయబోతున్నాం, ఆ అణచబడుతున్న ఆడబిడ్డల కోసం ఈ యాత్ర చేయబోతున్నాం, అదేవిధంగా రైతు కూలీల గురించి యాత్ర చేయబోతున్నాం, అదేవిధంగా ఆటో డ్రైవర్ల గురించి యాత్ర చేయబోతున్నాం, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి యాత్ర చేయబోతున్నాం, అదేవిధంగా ఉద్యోగం నుంచి తీసే బిడ్డ అందరు బిడ్డల కోసం ఈ యాత్ర చేయబోతున్నాం. తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా బాధల్లో ఉన్నాడు, ప్రతి తల్లి బాధలో ఉన్నది, ప్రతి తాత బాధలో ఉన్నాడు, ప్రతి అక్క కూడా బాధలో ఉన్నది. వీళ్ళందరి కోసమే 300 రోజులు మానుశ్రీ కాన్శీరామ్ గారి స్ఫూర్తితో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గ సిద్ధాంతంతో, అదేవిధంగా జ్యోతిరావు పూలే సిద్ధాంతంతో, బహంజీ కుమారి మాయావతి గారి మార్గదర్శనంలో, ఆమె ఆశీర్వాదంతో ఈ యాత్ర చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ యాత్ర చేసి దాదాపుగా 5000 గ్రామాలు కవర్ చేస్తాం. ఈ యాత్రలో ప్రతి పల్లెకు పోతాం, ప్రతి గల్లీకి పోతాం, ప్రతి పుట్టకు పోతాం, ప్రతి చెట్టు దగ్గరికి పోతాం, అదేవిధంగా ప్రతి తండకు పోతాం, ప్రతి గూడెం దగ్గరికి పోతాం, ప్రతి ఊరికి పోతాం, ప్రతి వాడకు పోతాం, పోయి అందరినీ కలుస్తాం. ఈ బహుజన సమాజ్ పార్టీ ఏం చేయబోతుందో చెప్తాం. తెలంగాణకు ఎందుకు భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు, బహుజన తెలంగాణ కావాలి. ఈరోజు 99% 99% మంది అమరవీరులు, ఇక్కడ అమరవీరుల స్థూపం గురించి మాట్లాడుతున్నాం, 99% మంది అమరవీరులు బహుజనులే. కానీ ఈరోజు భోగం అంతా కూడా, సుఖం అంతా కూడా కేవలం 1% పాపులేషనే అనుభవిస్తున్నది. ఈ విషయాన్ని ప్రజలకు చెప్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ దోపిడీ నిరంకుశ గడీల పాలన కంపల్సరీ దానికి తెరచేస్తాం. రాజ్యాంగబద్ధంగానే ప్రగతి భవన్కు ఏనుగు మీద పోతాం. బరాబర్ ఉన్నది. కేసీఆర్ దగ్గర అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలు ఉన్నాయి, మా దగ్గర 3.5 కోట్ల గుండెలు ఉన్నాయి. మా దగ్గర బహుజనం ఉన్నారు, కేసీఆర్ దగ్గర బహుధనం ఉన్నది. అదే దానికి ఈరోజు నిరంకుశ పాలనకు, అదేవిధంగా నిర్మల హృదయాలకు మధ్యలో ఈ పోరాటం, ఇది గడీలకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మధ్యలో పోరాటం. రాబోయే రోజుల్లో కొండ చిలువకు, చలి చీమలకు మధ్యలో పోరాటం. చలి చీమలే కలుస్తాయి కొండ చీమలకు. అతను